ఇంగ్లీష్ ఎవరికి అయితే టఫ్ అనిపిస్తుందో టూ మచ్ డిఫికల్ట్ అనిపిస్తుందో వాళ్ళందరికీ ఈజీ వే ఏంటి మీకు తెలుగు వస్తే తెలుగు రాయడం తెలిస్తే తెలుగులో మాట్లాడడం తెలిస్తే తెలుగు చదవడం వస్తే నాకు వదిలేయండి ఇంగ్లీష్ని ఎంత బలంగా నేర్చుకుందామో నేను చూపిస్తాను అనమాట లేకపోతే సో నేను కలవాల్సి వచ్చింది కలవాల్సి వచ్చింది ఒక్కసారి ఈ లైన్స్ అన్నీ ఒక్కసారి మీరు కొంచెం గట్టిగా గమనించండి నేను క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది నేను అడగాల్సి వచ్చింది నేను తీసుకో తినవలసి వచ్చింది నేను నేర్చుకోవాల్సి వచ్చింది నేను కలవాల్సి వచ్చింది బాగా గమనించండి ప్రతి సెంటెన్స్ కూడా మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది అడగాల్సి వచ్చింది తినాల్సి వచ్చింది నేర్చుకోవాల్సి వచ్చింది కలవాల్సి వచ్చింది బాగా చూడండి వచ్చింది అనే సౌండ్ ఉంది రైట్ సో మనం తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది ఇలాంటి అన్ని సెంటెన్స్ని ఇలాంటి అన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి ఇలాంటి అన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్ అంటే వెరీ ఈజీ మైడియస్ గుర్తుపెట్టుకోండి హ్యాడ్ టు ఉంటుంది ఈ ఒక్క పదం పెట్టుకోండి ఇండియా నుంచి ఐర్లాండ్ దాకా మొత్తం హ్యాడ్ టూనే వాడాలి ఎవరైనా హ్యాడ్ టూనే వాడాల్సి నాకు ఇష్టం లేదు ఐ ఐ హ్యాడ్ టు అంటాం సో హ్యాడ్ టు ముందర సబ్జెక్ట్ పడేయండి దాని తర్వాత వర్బు పడేయండి సబ్జెక్ట్ అంటే మీరు భయపడద్దు సబ్జెక్ట్స్ అంటే ఐ అని వి అని యూ అని లేకపోతే దే అని లేకపోతే హీ అని లేకపోతే షీ అని లేకపోతే ఎట్ అని దీని మీనింగ్ తెలుసు నేను మనము మీరు వారు ఆ అతను ఆమె ఇది ఇవి సబ్జెక్ట్స్ అంటాము కర్త అంటాము వర్బు అంటే క్రియ ఒర్బు అంటే క్రియ గమనించండి నేను క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది గమనించండి తీసుకోవాల్సి వచ్చింది నాకు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది వచ్చింది అనే సౌండ్ కనపడితే మళ్ళీ చెప్తున్నాను వచ్చింది అనే సౌండ్ కనపడితే వచ్చింది అనే సౌండ్ కనపడితే వచ్చింది అనే సౌండ్ కనపడితే మనం వాడాల్సింది హ్యాట్ ఇప్పుడు చూడండి నేను క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది నేను అంటే ఐ కదా ఐ టు వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు తీసుకోవాలి ఐ హ్యాడ్ టు తీసుకోవడానికి ఏమంటాం టేక్ ఐ హ్యాడ్ టు టేక్ ఏం తీసుకోవాల్సి వచ్చింది క్లాస్ బాగా గమనించండి ఐ హ్యాడ్ టు టేక్ ద క్లాస్ ఐ హ్యాడ్ టు టేక్ ది క్లాస్ సో నేను ప్రాజెక్ట్ తీసుకోవచ్చు ఐ హ్యాడ్ టు టేక్ ద ప్రాజెక్ట్ నేను బాధ్యత తీసుకోవాలి ఐ హ్యాడ్ టు టేక్ ద ప్రా రెస్పాన్సిబిలిటీ అంటాం లేకపోతే నేను ఇక్కడ ఇది కొనాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు బై అంటాం సెకండ్ సెంటెన్స్ చూడండి అడగడాన్ని ఏమంటాం ఆస్క్ అంటాం అడగాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు ఆస్క్ సో ఒకసారి చూడండి ఐ హ్యాడ్ టు ఐ ఐ హ్యాడ్ టు ఆస్క్ i had to ask seriously i had to ask seriously actually i have given sir i have given money as i have given money but he didn't reply me he didn't respond me but that's why then i had to ask very seriously and let us understand Yesterday i went to marriage of my friend who's a muslim and it was monday but the people they didn't like you know they didn't provide this vegetarian food they have given biryani so i had to eat biryani i had to eat i had to i had to eat biryani i had to learn i had to learn english i typing needs schools, i had to learn typing during during my degree time you know that you know i was uh, i was uh, very i was so weak uh, regards the typing so that is why i had to learn the typing in my during in my degree itself during my degree time i had to learn i had to learn the typing and ఆఫ్టర్ మై డిగ్రీ దెన్ ఐ వాస్ ఫేసింగ్ బిగ్ ప్రాబ్లమ్స్ అండ్ సో దట్స్ వై ఐ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ వెరీ ఫాస్ట్ అండ్ లెట్ అస్ అండర్స్టాండింగ్ కలవాల్సి వచ్చింది సో నేను మా ఫ్రెండ్ పిలిచాడు నాకు ఇష్టం లేదు కానీ వాడు ప్రెజర్ పెట్టాడు ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అన్ వీనింగ్లీ ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ వీనింగ్లీ బాగా గమనించండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము ఏదైనా వచ్చింది అనే సౌండ్ కనబడితే నువ్వు మీరు వాడాల్సింది మనం వాడాల్సింది హ్యాడ్ టు ఇది భూమి మీద పర్ఫెక్ట్ ఇంగ్లీష్ క్రెడిబుల్ ఇంగ్లీష్ హ్యాట్ టు అని కనబడితే హ్యాట్ సో వచ్చింది అని కనబడితే హ్యాట్ టును వాడండి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నేను అర్థం చేసుకోవాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ వినాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు లిజన్ ప్రేమించాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు లవ్ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు మ్యారీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు అడ్జస్ట్ మై లైఫ్ లేకపోతే విడ వదిలేయాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు గివ్ అప్ లేకపోతే పంపించాలి ఐ హ్యాడ్ టు సెండ్ డబ్బులు పంపించాలి ఐ హ్యాడ్ టు సెండ్ మనీ టు మై పేరెంట్స్ అంట లేకపోతే నో లెటర్స్ అండర్స్టాండ్ నేను అతనితో చర్చించా ఐ హ్యాడ్ టు డిస్కస్ విత్ దోస్ పీపుల్ అంట లేదా ఫైట్ చేయాల్సి ఐ హ్యాడ్ టు ఫైట్ విత్ దోస్ పీపుల్ అంట సో ఏదైనా చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు వెయిట్ అండి లేకపోతే ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడే ఉండాలి ఐ టు వెయిట్ హియర్ ఫస్ట్ లాంగ్ టైం అంటాం ఇక్కడే ఉండాల్సి ఐ హ్యాడ్ టు బీ హియర్ నేను అక్కడ స్టే ఐ హ్యాడ్ టు స్టే దేర్ వాళ్ళ రావాలి దే హ్యాడ్ టు కంపియర్ హియర్ ఆమెతో మాట్లాడుచు హ్యాడ్ టు కమ్ టు మీ అంటాం లేకపోతే షాట్ టు టాక్ టు మీ అంటాం షాట్ టు కాల్ మీ అంటాం లేకపోతే నేను టు బే ద పీపుల్ అంటాం సో ఏదైనా వచ్చింది అనే సౌండ్ కనపడితే మళ్ళీ చెప్తున్నా వచ్చింది అనే సౌండ్ కనపడితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది టు